पिता पुत्र पवित्रात्म नामन आमेन क्रीस्त नादन यंदु प्रेम दीवन बिड़ला सुशेष पट्टण मार्क शुभवार्त 9వ अध्याय 42వ वचन विधा चपबड़ू उ अदेमेंटे नन्नु विश्वसिंचु ई चिन्न वारिलो ये ఒక్కడైనా పాపి ఎగుటకు కారకుడగుటకంటే తన మెడకు పెద్ద తిరుగటి రాయిని కట్టుబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు అని చెప్పబడుచు ఉన్నది. దీనికి ఒక మాటలో చెప్పాలి అంటే వేరే వారిని పాపం చేయడానికి ప్రేరేపించుటకంటే మరణించుట మేలు అని యేసు పలుకుతూ ఉన్నారు. మన వేరే వారిని పాపం చేయడానికి ప్రేరేపించే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. అదేమిటంటే ఓ వ్యక్తి అబద్ధం చెబుతూ ఉంటే ఏమి కాదులే అని చెప్పడం, ఓ వ్యక్తి పాపం చేస్తూ ఉంటే ఏమి కాదులే ఎవరు చూడడం లేదు కదా అని వారిని ప్రోత్సహించడం, ఓ వ్యక్తి మద్యం పొగ త్రాగడం చేస్తూ ఉంటే ఏమి కాదులే అని వారిని ప్రోత్సహించడం, ఇంకా చెప్పాలి అంటే నీతిగా బ్రతకకపోయినా ఏమి కాదులే అన్న విధముగా వారికి చెబుతూ వారిని ప్రోత్సహించడం, ఇంకా బైబిల్ చదవకపోయినా దేవునికి అనుగుణముగా బ్రతకకపోయినా ఏమి కాదులే అని వారిని ప్రోత్సహించడం. ఇలాంటి చిన్న చిన్న కార్యాలు మనము వేరొకరికి చెబుతూ ఉన్నప్పుడు అది ఒక విధముగా మనమే వారికి వారు పాపం చేయడానికి కారకులము అగుతూ ఉన్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదైతే మనల్ని పాపం చేయడానికి కారణం అవుతూ ఉన్నదో దానిని తీసి నరికి వేసి బయటకు పడదోసి మనల్ని పరలోకాన్ని చేరుకోమని ఈరోజు యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. ఓవేళ నీ చెయ్యి గనక పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటే, నీ కాలు గనక పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటే పరలోకాన్ని చేరుకో అని చెబుతూ ఉన్నది ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. వేరొకరు బాగుపడుతూ ఉంటే మంచిగా ఉంటే అది చాలామందికి స్వార్థాన్ని పెంచుతూ ఉన్నది. వారే ఎందుకు బాగుండాలి అని తమలో తాము అనుకొని వారి స్వార్థాన్ని చూపుతూ ఉంటారు. కానీ ఆ స్వార్థం వారికి నిస్వార్థముగా కనపడుతూ ఉన్నది కొన్నిసార్లు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా స్వార్థం మంచిది కానే కాదు. నీ స్వార్థం నిస్వార్థమని నువ్వు అనుకుంటే సరిపోదు. నువ్వు కళ్ళు మూసుకున్నంత మాత్రాన లోకం మొత్తం చీకటి అవ్వదు. నువ్వు ఆడుతున్నది అబద్ధమని నీకు తెలియనంత మాత్రాన ఆ అబద్ధం నిజమవ్వదు. నువ్వు నమ్మకుంటే నిజం అబద్ధం అవ్వదు. నీ తప్పుని నలుగురితో గొప్పగా చెప్పుకుంటే ఆ తప్పు ఒప్పు అవ్వదు. ఒకసారి ఆలోచించి చూడు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పిన ప్రతిసారి వేరే తప్పుని చూపిస్తూ అది తప్పు కాదా అని అడుగుతున్నావు అంటే ఇది తప్పు అని నువ్వు ఒప్పుకున్నట్లే కదా. మరి తెలిసి తెలిసి అదే తప్పును మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తూ ఉన్నావు? ఆ తప్పుని తప్పు కాదు అని వాదిస్తూ ఇంకో తప్పు చేయడానికి నువ్వు ఎందుకు చూస్తూ ఉన్నావు? ప్రేమమనే దేవుని బిడ్డలారా, నీ మాటల ద్వారా కానీ నీ చేతుల ద్వారా కానీ వేరే వారిని పాపానికి ప్రేరేపించకండి. ఎందుకంటే పాపం చేస్తే దానికి ఫలితం నరకం. నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. కనుక రెండు కాళ్ళతోటి నరకంలో ప్రవేశించడం కంటే ఒక్క కాలుతోటి నిత్య జీవంలోనికి ప్రవేశించుట మేలు. కనుక మనము పాపము చేయకుండా ఉందాము, మన ద్వారా వేరొకరిని కూడాను పాపము చేయనీయకుండా చూద్దాము. ఆ మనుషులను మనమందరం కూడాను దేవుని సన్నిధికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు వాళ్ళు మనతో పాటు పరలోకాన్ని కూడా చేరుకుంటారు. వారి యొక్క ఆత్మలను మనము రక్షించిన వాళ్ళమై ఉంటాము. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా,
మంచిగా జీవిద్దాం, దేవునికి అనుగుణముగా జీవిద్దాం, పరలోక రాజ్యాన్ని మన సొంతం చేసుకుందాం.